నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులో ఘనంగా దివ్యాంగుల దినోత్సవ వేడుకలు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందించిన విద్యాశాఖాధికారి రేణుక. వ్యవసాయ ఉద్యానవన కౌన్సిల్ ఏర్పాటుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కమలాకర్ శర్మ. తణుకులో ప్రఖ్యాత న్యాయవాది దివంగత వారణాసి జ్ఞాపకార్థం 70 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కుటుంబ సభ్యులు. కవిమిత్ర త్రిపుర సంగమానికి విశిష్ట గుర్తింపు ప్రకటించిన రచయిత్రి వాణి ప్రభాకరి. మల్లేశ్వరంలో షుగర్ వ్యాధిపై ఉచిత వైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించిన పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ప్రారంభించిన క్లబ్ అధ్యక్షురాలు రాజకుమారి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు. తాడేపల్లిగూడెం భవిత కేంద్రంలో పేరిచెర్ల ఫౌండేషన్ ఉపకరణాలు పంపిణీ. రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలు ధర్నా. రాజోలు వద్ద అక్రమ ఇసుక తరలింపు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు ట్రాక్టర్లు తరలింపు. సెక్రెటరీపల్లికి చెందిన ఆర్ఎస్ రాజుకు సాంఘిక సేవలో అవార్డు ప్రశంసించిన ప్రముఖులు. రావులపాలెం మండలం ఓబలంకలో దివ్యాంగుల దినోత్సవం. దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందిస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక చెప్పారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏలూరు ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రంలో గురువారం జరిగిన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలు చేయిస్తున్నామని రేణుక తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అవసరమైన పిల్లల ఇంటి వద్దకే ఉపాధ్యాయులు వెళ్లి ఈ చికిత్సలు అందిస్తున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు రేణుక బహుమతులు అందజేశారు. మేనరికం వివాహాలు కూడా కన్సాంగ్యునల్ రిలేషన్స్ అంటారు, మ్యారేజెస్ అంటారు. సో అటువంటి అవాయిడ్ చేయాలి, ఎందుకంటే రక్త సంబంధికుల మధ్యనే పెళ్లి చేస్తే వాళ్ళకి పుట్టే పిల్లలు ఈ ఆస్తుని కూడా కొంత డిఫెక్టివ్ గా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. కొంత చైతన్యాన్ని కలిగి అటువంటి మ్యారేజెస్ ఏమైనా అవుతుంటే కూడా అటువంటి అవాయిడ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. సో తల్లిదండ్రులందరూ కూడా మీకే, మీరే కాదు మీ కమ్యూనిటీలో మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇటువంటి ఏమైనా చోటు చేసుకుంటే కూడా మీరు అవి వద్దు అని కూడా చెప్పాలి. సో ఇవాళ ఈ వరల్డ్ డిజేబుల్ డేని పురస్కరించుకొని ఎన్నెన్న పోటీలు కూడా పెట్టాము. చిన్నారులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి వివిధ రకాల పోటీలు కూడా పెట్టాము. వాళ్ళందరూ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ విజేతలకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా చేతుల మీదుగానే మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. చిన్నారులందరూ ఈ కోవిడ్ టైంలో కూడా ఈ కోవిడ్ ప్రోటోకాల్ని కూడా పాటిస్తూ ఎక్కడైనా ఈ కోవిడ్ సెంటర్ తీసుకొస్తే ఏమైనా ఆ కోవిడ్ బారిన పడతారేమన్నా భయం ఉంటే వాళ్ళకి ఇంటి దగ్గరే హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి కూడా ఫిజియోథెరపిస్ట్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మా హోమ్ బేస్డ్ ట్యూటర్స్ కూడా ఉంటారు. ఆ ఐఐటి టీచర్స్ మీకు ఇంటికి కూడా వచ్చి ఎవరైతే ఆ బయట సెంటర్స్కి తీసుకురాలేరో ఆ పిల్లలకి కూడా ఎటువంటి అంటే వాళ్ళకి కూడా లెర్నింగ్ అనేది జరగాలి. కాబట్టి ఇంటి దగ్గరే వాళ్ళకి కొంత నేర్పడానికి కూడా మా ఐఐటి టీచర్స్ కూడా హోమ్ బేస్డ్ టీచర్స్ కూడా ఇంటికి వచ్చి పిల్లలకి నేర్పడం జరుగుతుంది. సో మీరు ఈ ఐఐటి టీచర్స్తో కూడా చక్కటి సమన్వయంతో కొంత కోఆర్డినేట్ చేసుకుంటూ వెళితే మీ పిల్లలకి నార్మల్ జీవితం గడపడానికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు కూడా మా టీచర్స్ అందివ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమంలో డిఏజీడి సాంబశివరు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉద్యానవన కౌన్సిల్ ఏర్పాటుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కె కమలాకర్ శర్మ చెప్పారు. ఏలూరు సంఘ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కౌన్సిల్ ఏర్పాటు వల్ల వ్యవసాయ పట్టభద్రులకు మేలు జరుగుతుందని, జాతీయ స్థాయి కౌన్సిల్ సాధించేందుకు కృషి చేస్తామని కమలాకర్ శర్మ వివరించారు. దీన్ని మేము ఎంతో ఆహ్వానిస్తున్నాము. దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే వ్యవసాయ కౌన్సిల్ అనేది జస్ట్ లైక్ మెడికల్ కౌన్సిల్, బార్ కౌన్సిల్, వెటర్నరీ కౌన్సిల్, ఎవరైతే ఈ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆ ప్రొఫెషనల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళకొక అవకాశం కల్పిస్తుంది. మేము కూడా రేపటి నుంచి మా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఖాళీగా ఉంటే అగ్రి క్లినిక్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు ప్లాంట్ డాక్టర్స్గా గుర్తింపబడ్డారు వాటి నుంచి. ఇవాటి నుంచి వాళ్ళు డాక్టరేట్లు
డాక్టర్స్ గా వాళ్ళు పిలవబడతారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడి గౌషబేగం, ఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె జయదేవరాజన్, వైవిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తణుకు న్యాయవాది వృత్తిలో విశిష్ట వ్యక్తిగా 70వ దశకం వరకు ఒక వెలుగు వెలిగిన వారణాసి విశ్వేశ్వర జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం 70 మంది పేదలకు నిత్యావసర వస్తువులను అందజేసి ఆదర్శాన్ని కొనసాగించారు. ముఖ్యంగా కుటుంబ ఉన్నతితో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్న తండ్రిని గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర కుమారులు వారణాసి ఉదయభాస్కర్ రావు మాట్లాడుతూ, కరోనా సృష్టించిన కల్లోలం వల్ల అనేక రంగాలు చెందిన పేదలు ఆర్థికంగా అవసరం పడుతున్నారని, అటువంటి వారికి తమ వంతుగా సహాయం అందించినట్లు చెప్పారు. ఈరోజు మా తండ్రి గారు తల్లి గారు అయినటువంటి కీర్తి శేషర్ వారణాసి విశ్వేశ్వరరావు గారు, ప్రముఖ న్యాయవాది తణుకు మా అమ్మగారు వెంకటరమణరావు గారికి జ్ఞాపకార్థం ఈరోజు బ్రాద బ్రాహ్మణులకు మా అన్నయ్య గారు అయినటువంటి కెనడాలో ఉన్న మా అన్నయ్య గారు వారణాసి సునాయన గారు మహాలక్ష్మి దంపతుల యొక్క ప్రోత్సాహంతో వారణాసి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో మిగిలిన కుమారులు సూర్యనారాయణ, రామస్వామి, వెంకటాచల భాను, ప్రభాకరం, దీక్షితులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కవి మిత్రులుగా గుర్తింపు పొందిన కె వాణి ప్రభాకరి, డాక్టర్ విధుల, డాక్టర్ మృదులు రాసిన 300 కవితలతో కూడిన కవిమిత్ర త్రిపుర సంగమ పుస్తకానికి విశేష గుర్తింపు లభించినట్లు రచయితల్లో ఒకరైన వాణి ప్రభాకరి గురువారం తణుకులో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ వారి నిర్వహణలో మేము ఆధునిక కవిత్రయంగా బిరుదు పొందాము. కవిమిత్ర బిరుదును 300 చెప్పిన రాసి ఒక పుస్తకంగా తయారు చేసి దాన్ని కవిమిత్ర సంగమంగా దాన్ని చేశాము. త్రిపుర కవి సంగమం అనే పేరుతో ఆ పుస్తకం విడుదలవుతుంది. మేము ముగ్గురం కలిపి కనుక వాళ్ళు గతంలో నవల్స్ కథలు అన్నీ రాశారు, వాటితో పాటు ఇప్పుడు నాతో కలిపి వాళ్ళ కవితలు కూడా రాసి మేము ఆధునిక కవిత్రయ మహిళామణులుగా గుర్తింపు పొందాము. తణుకుకు చెందిన పైడిపర్రు తేతలి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెరవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఎస్వీఆర్ స్పిన్నింగ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఉచిత మధుమేహ వైద్య పరీక్ష శిబిరాన్ని గురువారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో 250 మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో 100 మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ శిబిరాన్ని ప్రారంభించిన క్లబ్ అధ్యక్షురాలు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బంకా రాజకుమారి మాట్లాడుతూ, ఒక బెడదగా తయారైన డయాబెటీస్ సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా నయం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. గుర్తించి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా అత్యధికులకు షుగర్ వ్యాధి ఉన్న విషయం తెలియకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముదిరిన తర్వాత వచ్చే ఇబ్బందుల కన్నా ముందుగానే గుర్తించడం వల్ల వైద్య సేవలు పొంది రక్షించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉద్దేశం ఏంటంటే, చాలా మంది అంటారు మాకు షుగర్ లేదండి, మాకెందుకండి టెస్ట్లు అంటారు. అది ఒకసారి షుగర్ లేకపోతే ఎప్పుడు ఉండకూడదని ఏమీ రూల్ లేదు. ఈ రోజునాడు చెప్పాలంటే పుట్టిన పిల్లల కాడించి అన్ని వయసుల వారికి వయసు తేడా లేకుండా వస్తుంది. అది ఆడపిల్ల మా పిల్ల అనే తేడా కూడా లేదు. మా యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ షుగర్ మీద అవేర్నెస్, అంటే ఎటువంటి వాళ్ళకి రావచ్చు ముందు జాగ్రత్తగా, అంటే మీకు ఏదో నీరసం అనిపిస్తుంది, ఏదో పని చేసుకుంటున్నాను నాకు నీరసం, లేకపోతే నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇట్లా అసరెచ్ చేస్తాం. షుగర్ని అసరెచ్ చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే లివర్ కానీ కిడ్నీ కానీ ఫ్రాంకియాసిస్ కానీ, లేదా మనం సడన్గా కంటి చూపు కనపట్టలేదు అంటాం. కంటి అంటే మనకు తెలియకుండా మన బాడీలో షుగర్ ఉండి మన నరాలను దెబ్బతీయటం వల్ల చిన్న చిన్న నరాలు బ్లాక్ అయిపోయి మన కంటి చూపు సడన్గా తగ్గిపోతుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని భవితా కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలను పేరుచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం దివ్యాంగ చిన్నారులకు హాట్ బాక్సులు, దివ్యాంగుల శారీర సామర్థ్యం పెంచే ఉపకరణాలను పంపిణీ చేశారు. అనంతరం వీరికి స్వీట్లు, పండ్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వి హనుమ మాట్లాడుతూ, భవిత కేంద్రాల ద్వారా ఎందరో దివ్యాంగ చిన్నారులు సకలాంగులుగా మార్పు చెందుతున్నారని అన్నారు.
శారీరక లోపాలు కలిగిన చిన్నారులు తల్లిదండ్రులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులను సమాజం చిన్నచూపు చూడకూడదని ఎంయూఓ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పి మురళీకృష్ణ, కేంద్ర ఇన్ఛార్జ్ ఎం భాష తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.